ఈరోజు ప్రతిపక్షాల కుట్రలతోని మరి రైతులు ఎవలైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వేయాలే మరి కాలం నెత్తి మీదకి వచ్చింది రైతులను ఆదుకోవాలని ఒక ఉద్దేశంతోని కేంద్ర ఎన్నికల సంఘానికి మీరు అనుమతిస్తే రైతుల అకౌంట్లలో ప్రభుత్వం రైతు బంధు వేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది దానికి ఈసీ నిర్ణయం తీసుకొని రైతు బంధు ఇస్తామని చెప్పి చెప్పింది కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుట్రలతోని రైతు బంధు వేస్తే కేసీఆర్ గారికి రైతులంతా ఓట్లు ఇస్తారనే ఒక అపనమ్మకంతోని మళ్ళీ ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల అకౌంట్లోకి రైతు బంధు పడకుండగా చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు రైతు బంధే కాదు దళిత బంధు ఆపాలని చెప్పి మైనారిటీ బంధు ఆపాలని చెప్పి బీసీ బంధు ఆపాలని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేయడంతోనే ఈరోజు రైతు బంధుతో పాటు రైతు బంధు దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు అన్నీ కూడా ఆపి పేద ప్రజల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా బలహీన వర్గాల పక్షపాతిగా ఉంటూ వారికి న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పార్టీలు ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి ఈ సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి వెళితే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలంతా కూడా కాంగ్రెస్ బీజేపీ మాకు ఓట్లేయరని ఒక అపనమ్మకంతో ఈరోజు ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు మిగతా బంధువులు రాకుండా ఆపినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటిది ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి జీర్ణయించుకోలేక ప్రజల పక్షపాతిగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఓట్లు ఇస్తారన్న ఒక అపనమ్మకంతో ఈరోజు వాళ్ళు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఈరోజు ఆపడానికి ప్రయత్నం మీరు చేయొచ్చు కానీ 3వ తారీఖు తర్వాత వచ్చేది మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే అయ్యేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు ఇవన్నిటిని కూడా ప్రజలకు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారు మీరు ఎన్ని అన్ని బంధులు ఆపినప్పటికీ ముఖ్యమంత్రి గారు కావడం ఖాయం కేసీఆర్ గారు మరోమారు ఇవన్నిటిని కూడా వేయడం కూడా ఖాయం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం ఇక ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒకటే మనకు రాకుండా సంక్షేమ పథకాలను ఆపడంతో పాటు రైతు బంధు ఆపాలని చెప్పి చేసినటువంటి ప్రతిపక్షాల కుట్రలు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీరు వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో సంక్షేమం మరింత ముందుకెళ్లాలంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాల కుట్రలను మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పి 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రైతుల పక్షపాతిగా పేదల పక్షపాతిగా బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండి 30 తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి 30వ తారీఖు నాడు 100,000 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గారిని గెలిపించినట్లయితే రాబోయే కాలంలో సుపరిపాలన సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ గారు ముందుకెళ్తారు కనుక రైతు బంధు ఆపినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓటు రూపంలో మీరు సరి అయినటువంటి సమాధానం చెప్పాల్సిందిగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ జిల్లా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.